గుడ్ మార్నింగ్. ఏపీ సీఎం జగన్ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ వాహన మిత్ర ఐదో విడత నిధులు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం విజయవాడలో విద్యాధరపురం స్టేడియంలో జరగనుంది. సీఎం జగన్ ఉదయం 10:15 తాడేపల్లి నివాసం నుండి బయలుదేరుతున్నారు. విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు జగన్. ఆటోలో క్యాబ్లో నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న వారికి జగన్ ప్రభుత్వం ఏడాదికి 10,000 రూపాయల చొప్పున సాయం అందిస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు వాహన మిత్ర పథకంలో భాగంగా 4 సార్లు నిధులు విడుదలయ్యాయి. ఇవాళ 5వ విడత నిధులు విడుదల చేయబోతున్న జగన్ సభ ముగిసిన అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణను నిందితులుగా చేర్చింది సిఐడి. ఈ కేసులో లోకేష్ ను A14 గా నమోచేసింది. దీంతో నారా లోకేష్ సైతం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైన కూడా ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని సిఐడి ఆరోపణ. ఇందులో క్విడ్ ప్రోకో కూడా జరిగిందని ఆరోపణలున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడమే పెద్ద కుంభకోణానికి దారితీస్తుందన్నారు. మార్కెట్ ధర పెరిగేలా చేసేందుకు అలైన్మెంట్ మార్చారని ఆరోపణలున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడంతో ఒక లింగమనేని రమేష్ భూముల విలువ 177 కోట్ల రూపాయల నుండి 877 కోట్ల రూపాయలకు పెరిగిందనేది సిఐడి ఆరోపణ. ఆర్థికంగా లబ్ధి పొందేందుకే ఈ అలైన్మెంట్ మార్చినట్టుగా సిఐడి అధికారులు చెబుతున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. సుప్రీంకోర్టులో శుభవార్త వస్తుందని ఆశిస్తున్న టీడీపీ శ్రేణులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై జగన్ సర్కార్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు వినాలంటూ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది. దీంతో వాడివేడిగా విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి తన అరెస్టు చెల్లదంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దాన్ని కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 17A ను పరిగణలో తీసుకోకుండా అక్రమంగా నిబంధనకు విరుద్ధంగా తనను అరెస్ట్ చేశారని, ఈ కేసులో దర్యాప్తు కానీ ఎఫ్ఐఆర్ కానీ చెల్లదని, దానిపై స్టే విధించాలని చంద్రబాబు తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇదే కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు కేసులో ఏవైనా ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదన కూడా వినాలని పేర్కొంది జగన్ సర్కార్. దీంతో పోటాపోటీగా ఇరు పక్షాలకు సంబంధించి వాదనలు సుప్రీంకోర్టులో జరగబోతున్నాయి. అయితే సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ 3వ అక్టోబర్ జరుగుతుందా 6న జరుగుతుందా అనే దానిపై సస్పెన్స్ ఉంది. ఎందుకంటే కంప్యూటర్ జనరేటెడ్ లిస్ట్ లో ఈ కేసు 6వ తేదీన లిస్ట్ అయినట్టుగా ఉంది. కానీ విచారణ సమయంలో 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సిజెఐ తెలిపారు. దీంతో విచారణ 3న 6న అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు వల్ల పాదయాత్ర తేదీని మార్చినట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 3వ అక్టోబర్ సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ ఉన్నందున యువగళం పాదయాత్ర కొనసాగింపునకు ఆటంకం కలిగింది. ఈ మేరకు యువగళం పాదయాత్ర వాయిదా వేస్తున్నట్టు టీడీపీ అధికారిక ప్రకటన చేసింది. త్వరలో నాయకులతో చర్చించి యువగళం పునఃప్రారంభ తేదీని ప్రకటించనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం యువగళం పాదయాత్ర ఇవాళ రాత్రి 8:15 తిరిగి ప్రారంభం కావాల్సింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై 3న సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో పాదయాత్రను వాయిదా వేశారు. లోకేష్ ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని పార్టీ ముఖ్య నేతలు లోకేష్ కు సూచించారు. లోకేష్ పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని టీడీపీ నేతలు భావించారు. కోర్టు కేసులు, తాజా పరిణామాలు చూసిన తర్వాత పాదయాత్ర పునఃప్రారంభ తేదీని ప్రకటిస్తామని టీడీపీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం విచారణ తర్వాతే లోకేష్ పాదయాత్ర ప్రారంభంపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ కేసులకు సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీ నుండి ఆయన పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 9వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేయడంతో తూర్పుగోదావరి జిల్లా రాజూరు నియోజకవర్గంలో ఉన్న లోకేష్ తన పాదయాత్రను నిలిపివేసి హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించడంతో అక్కడ కొన్ని రోజులున్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు వాయిస్ రేజ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం చేయొద్దంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ బీసీ లీడర్లు నిన్న హస్తల్లో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సమావేశమయ్యారు. పలు నియోజకవర్గాలకు చెందిన 50 మంది బీసీ నేతలు సమావేశమై బీసీలకు టికెట్ల కేటాయింపులపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీ జనాభాకు అందుకు తగినట్టే అసెంబ్లీ టికెట్లు కూడా కేటాయించాలని, అధిష్టానాన్ని కోరాలని
డిసైడ్ అయ్యారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ను కలిసి ఈ మేరకు వినవించనున్నారు. ఢిల్లీలో జరిగిన బీసీ నేతల సమావేశానికి బీహెచ్ పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కి, పన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, సురేష్ షెట్కార్, కత్తి వెంకటస్వామి సహా పలువురు హాజరయ్యారు. పీఎస్సీ తీర్మానం ప్రకారం బీసీలకు కనీసం 34 సీట్లు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. ఇందుకోసం బీసీ నాయకులే కమిటీగా ఏర్పడి ఆ 34 మంది అభ్యర్థుల పేర్లను కూడా అధిష్టానానికి సూచించాలని ఆసవాహులు కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలంటే బీసీ ఓట్లు కీలకమన్నారు కత్తి వెంకటస్వామి. తెలంగాణ సీట్లలో బీసీల వాటా బీసీలకు ఇవ్వాల్సిందే అన్నారు. రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం లేదన్నాయన జాతీయ నాయకత్వంపై నమ్మకంతో ఢిల్లీకి వచ్చామన్నారు. 34 సీట్లు కావాలని కోరలేదని, అది రేవంత్ సూచన మేరకు పీఎస్సీలో ఆమోదించిన అంశమని చెప్పారు. తాము 50% సీట్లు డిమాండ్ చేస్తున్నామన్నారు. సర్వేలు కూడా తమకే అనుకూలమని, టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తామంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం నెలకొంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు, నకరేకల మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటుగా మైనపల్లి కుమారుడు రోహిత్ కూడా, కంభో అనిల్ కూడా హస్తం గుడికి చేరారు. వీరికి కండువా కప్పి మల్లికార్జున ఖర్గే పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే పాల్గొన్నారు. మైనపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన కుమారుడు రోహిత్ కు బీఆర్ఎస్ లో టికెట్ దక్కకపోవడంతో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ లో రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మాట్లాడిన ఆయన, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉందన్నారు. సర్వేల ఆధారంగా అధిష్టానమే సీట్లపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. సర్వే ఫలితాల ఆధారంగానే తమకు సీట్లు ఇస్తారని చెప్పారు. ప్రజలు కేడర్ తనతో ఉన్నారని చెప్పారు మైనంపల్లి. ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తగా పనిచేస్తాన్నారు. ఈ సందర్భంగా కంభో అనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లడం వల్ల కేడర్ కు దూరమయ్యానని, భువనగిరి ప్రజల ఆలోచనతో మళ్లీ పార్టీలోకి వచ్చారన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని, టికెట్ కేటాయింపు అంశం అధిష్టానమే చూసుకుంటుందని తెలిపారు అనిల్. తెలంగాణలో బీజేపీ గేర్ మారుస్తోంది. ఓవైపు రాష్ట్రంలో వరుసగా అగ్రనేతల పర్యటనకు ప్లాన్ చేస్తూనే మరోవైపు ఎన్నికలకు రెడీ అవుతోంది కాషాయ దళం. ఇందులో భాగంగా 5 రాష్ట్రాల నుండి ముఖ్య నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది అధిష్టానం. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు తెలంగాణలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర ఎన్నికల కమిటీ నియమించింది. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుండి ఈ ఎన్నికల కమిటీలో సభ్యులున్నారు. వీరిలో పలువురు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డిలు ఈ కీలక కమిటీలో బాధ్యతలు నిర్వహించడానికి జాతీయ పార్టీ అవకాశం ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో ఉన్న పార్టీ నేతలు ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. తెలంగాణ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని, అందరినీ సమన్వయం చేసుకోవడం, అభ్యర్థుల ఎంపిక, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం, ప్రచారం, జాతీయ నేతలు బహిరంగ సభల నిర్వహణ, ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన సాయం చేయడం వంటి బాధ్యతల్ని ఈ ఎన్నికల కమిటీ నిర్వహిస్తుంది. తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకు ఈ కమిటీ ఇక్కడే ఉంటుంది. 2000 రూపాయల నోటును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి మరో 48 గంటలు మాత్రమే గడువు ఉంది. రేపటితో ఆర్బీఐ ఇచ్చిన గడువు ముగియబోతోంది. డెడ్ లైన్ ముగియనుండటంతో ఆర్బీఐ మరోసారి గడువు పెంచుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 2019లోనే 2000 నోట్ల ముద్రణను నిలిపివేసిన ఆర్బీఐ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టుగా మే 19, 2023న ప్రకటించింది. ఆ తర్వాత 2000 నోట్లు మార్చుకునేందుకు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు 4 నెలల సమయం ఇచ్చింది. దేశంలో ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో 2000 నోట్ల మార్పిడికి అవకాశం కల్పించింది. రేపటితో ఆ గడువు ముగియబోతోంది. సెప్టెంబర్ 1 నాటికి దాదాపు 93% నోట్లు వెనక్కి వచ్చినట్టు ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికి దాదాపు 24,087 కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపై అడుగుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ తనకు అప్పగించిన పనిని ఇప్పటికే పూర్తి చేసిందని, స్లీప్ మోడ్ నుండి బయటకు రాకపోయినా ఇబ్బంది ఏం లేదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా స్లీప్ మోడ్లోనే ఉందన్న ఆయన, చంద్రుడిపై రాత్రిపూట పగలు కంటే 200 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోతాయని, ఒకవేళ ప్రజ్ఞాన్ రోవర్లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ఆ ఉష్ణోగ్రత మార్పును తట్టుకుని నిలబడగలిగితే రోవర్ ఖచ్చితంగా మేల్కొంటుందని చెప్పారు. ప్రజ్ఞాన్ తిరిగి క్రియాశీలకం కాకపోయినా పర్వాలేదన్నారు. ఖగోళనాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్రే పోలరీమీటర్ శాటిలైట్ పై ప్రస్తుతం దృష్టి పెట్టినట్టుగా చెప్పారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ఈ ప్రయోగం చేపట్టబోతున్నట్టుగా తెలిపారు. ఎక్స్పోసాట్ తో పాటు ఇన్సాట్ 3DS ను కూడా నవంబర్ డిసెంబర్ నెలల్లో ప్రయోగించనున్నట్టుగా సోమనాథ్ తెలిపారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై అధ్యయనానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తున్నారు. అదే నెలలో SSLV-B3 ని కూడా ప్రయోగిస్తామన్నారు. నాసా, ఇస్రో సంయుక్తంగా మరో ప్రాజెక్టు చేపడుతోందన్న ఆయన, దీనిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రయోగిస్తామన్నారు.
భారత్ లో అమెరికా రాయబార కార్యాలయం వీసాల జారీలో రికార్డు నెలకొల్పింది 2023 లో ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వీసాలు జారీ చేసింది గతంలో ఏడాది కాలంలో అమెరికా ఎంబసీ ఎప్పుడూ కూడా ఇన్ని వీసాలు జారీ చేయలేదు ఇప్పుడు కొన్ని నెలల వ్యవధిలోనే ఏకంగా 1 మిలియన్ వీసాలు జారీ చేసింది ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన వీసాల్లో 10% భారతీయులకే కేటాయించారు ఈ ఘనత పట్ల అమెరికా రాయబార కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది మిషన్ 1 మిలియన్ పూర్తయిందంటూ తన సోషల్ మీడియా ఖాతాలో సగర్వంగా ప్రకటించింది ఇది ఇంతటితో ఆగదని రాబోయే కాలంలో మరింతమంది భారతీయులకు అమెరికా వెళ్ళే అవకాశం కల్పిస్తామని తెలిపింది వీసాల జారీలో మరింతగా వృద్ధి సాధిస్తామని అమెరికా ఎంబసీ పేర్కొంది దీనిపై భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ స్పందించారు ద్వైపాక్షిక సంబంధాల పరంగా తమకు భారత్ ముఖ్యమైన దేశమన్నారు భారత్ తో తమకు అత్యంత కీలకమైన బంధం ఉందని పేర్కొన్నారు ఈ బంధం నిజమైనది అని చాటేలా ముందు ముందు రికార్డు స్థాయిలో భారతీయులకు వీసాలు ఇస్తామని గార్సెటీ తెలిపారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో క్షమాపణలు చెప్పారు నాజీ వివాదంపై స్పందించిన ఆయన ఇది పార్లమెంటులో జరిగిన ఘోర తప్పిదమంటూ ఒప్పుకున్నారు ఓవైపు ఖలిస్తాని అంశంలో భారత్ వివాదం జరుగుతున్న వేళ కెనడా ప్రధానిని నాజీ అంశం తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది ఇప్పటికే ఆయన ప్రభుత్వంలో స్పీకర్ రాజీనామాకు దారితీసింది ఈ పరిస్థితుల్లో తాజాగా ట్రూడో బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల కెనడాలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్కు వచ్చారు ఈ కార్యక్రమానికి స్పీకర్ ఆంటోనీ రోటా యుక్రెయిన్ నుండి వలస వచ్చిన రెండవ ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన యూరోస్లో హాంకాను ఆహ్వానించారు ప్రపంచ దేశాలకు బిచ్చగాళ్ళను ఎగుమతి చేస్తున్న దేశంగా నిలిచింది పాకిస్తాన్ విదేశాల అరెస్టవుతున్న యాచకుల్లో 90% పాకిస్తానీలే అంతేకాదు జేబు దొంగల్లో కూడా అత్యధికంగా పాక్ జాతీయులు ఉంటున్నట్టుగా తెలిసింది ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా తెలిపింది విదేశాల్లో పాకిస్తానీలకు సంబంధించి అక్కడ సెనేట్లో చర్చ జరిగింది విదేశీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీనిపై చర్చించింది పాకిస్తాన్కు చెందిన బిచ్చగాళ్లు భారీ సంఖ్యలో విదేశాలకు వెళుతున్నట్టుగా విదేశాంగ శాఖ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ కమిటీకి తెలిపారు తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములు మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది నేటి నుండి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ మేరకు yellow alert జారీ చేసింది